హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎం టెక్ అడ్డా. ఈరోజు మీకు మొబైల్లో జీరోదా యాప్ని యూజ్ చేస్తూ షేర్స్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, బ్రాకెట్ ఆర్డర్ అంటే ఏంటి, సిఓ ఆర్డర్ అంటే ఏంటి, ఏఎంఓ ఆర్డర్ అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. సో మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఇంకా డీమోట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోకపోతే ది బెస్ట్ బ్రోకరేజ్ అయిన ఏంజల్ బ్రోకరేజ్, అప్ స్టాక్, 5 పైసాలో ఫ్రీగా అకౌంట్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే వాటిని ఫ్రెండ్స్ కి రిఫర్ చేస్తూ మనీని ఎలా సంపాదించాలి అని ప్రతి ఒక్క వీడియోని కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. అలాగే ఫ్రీగా 1 మంత్ బ్రోకరేజ్ చార్జెస్ మీరు పొందాలనుకోండి ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ ఉన్న నా లింక్స్ తో అయితే మీరు జాయిన్ అవ్వండి. ఫ్రీగా 1 మంత్ అయితే ట్రేడింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ జీరోదా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. క్రియేట్ చేసుకుని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ వాచ్ ఉంది కదా, దీన్ని వాచ్ లిస్ట్ అంటారు ఫ్రెండ్స్. వాచ్ లిస్ట్ అంటే ఇప్పుడు మనం ఒక స్టాక్ ని కొనాలనుకుంటున్నాం. సో ఆ స్టాక్ ని మనం చెక్ చేయాలనుకోండి ఫ్రెండ్స్, ఏం చేస్తాం, ఇక్కడ సెర్చ్ లోకి వెళ్ళి అక్కడ మనం ఆ స్టాక్ ని టైప్ చేసి దాని కాస్ట్ ఎంత ఉంది అని మనమైతే చూడాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ వాచ్ లిస్ట్ మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచే మనకి షేర్ ప్రైస్ అనేది పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ నుండి అబ్జర్వ్ అయితే చేయొచ్చు. దీన్నే వాచ్ లిస్ట్ అంటారు ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఆ స్టాక్స్ని ఈ వాచ్ లిస్టులో అయితే యాడ్ చేసుకోవడం అయితే జరుగుద్ది. ఓకే, ఒకసారి ఈ వాచ్ లిస్ట్లో మీరు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని డిలీట్ చేయాలనుకుంటారనుకోండి ఫ్రెండ్స్, ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు దేన్నైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో దానిపై ఇలా ప్రెస్ చేయండి. మీరు ఇలా ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిలీట్ అని ఉంది కదా, ఆ డిలీట్ని క్లిక్ చేయండి. మీరు డిలీట్ని క్లిక్ చేసిన వెంటనే అది అక్కడ నుండి అయితే వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. అప్పుడు పైన చూడండి ఫ్రెండ్స్, సేవ్ అని ఉంది కదా, సేవ్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మీకు నచ్చిన స్టాక్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు, అలాగే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆర్డర్స్ అని ఉంది. ఈ ఆర్డర్స్లో చూద్దాం. ఈ ఆర్డర్స్లో ఏముంటుందంటే మనం ఒక స్టాక్ను కొన్నామనుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా ఒక స్టాకు మార్కెట్ ప్రైజ్ 450 రూపీస్ ఉందనుకోండి ఫ్రెండ్స్. మనం 448 రూపీస్కి అయితే ఆ స్టాక్ను కొనాలి అని అనుకున్నాం. సో మనం ఏం చేస్తామంటే ఆర్డర్ని ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన వెంటనే ఇక్కడ పెండింగ్లోకి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ అనేది 450 రూపీస్ ఉండి మనం 448 కొనాలనుకున్నాం. సో ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్ అనేది 448కి వస్తుందో అప్పుడు ఆ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పోర్ట్ఫోలియో అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ హోల్డింగ్స్ ఉంది కదా ఫ్రెండ్స్. మనం డెలివరీలో ఒక స్టాక్ను కొన్నామనుకోండి ఫ్రెండ్స్, అది 1 డే హోల్డింగ్లో అయితే ఉంటుంది, నెక్స్ట్ అయితే పొజిషన్స్లోకి అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాప్స్ ఉంది కదా. ఓకే, ఇది వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన యొక్క క్లయింట్ ఐడి ఉంటుంది, మన మెయిల్ ఉంటుంది. మీరు ఏవైనా ఫండ్స్ యాడ్ చేసుకోవాలనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాడ్ ఫండ్స్ ఉంది, విత్డ్రా ఉంది. మీరు ఫండ్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్స్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఎంత మనీని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ మనీని అయితే ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు మనీని యాడ్ చేసిన తర్వాత స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు వచ్చి ఆ ప్రాఫిట్ని మన అకౌంట్కి పంపించాలనుకుంటున్నారు ఫ్రెండ్స్, ఏం చేస్తారంటే ఇక్కడ విత్డ్రా ఉంది కదా, ఈ విత్డ్రాని క్లిక్ చేయండి. విత్డ్రాని క్లిక్ చేసి మీరు ఎంత మనీ అయితే విత్డ్రా చేయాలనుకుంటున్నారో అంత మనీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మనీని ఎంటర్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రొసీడింగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు మనీ అనేది మీ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెట్టింగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఇంట్రాడేలో షేర్స్ ఎలా కొనాలి, అదేవిధంగా డెలివరీలో ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పబోతున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను వాచ్ లిస్ట్లోకి అయితే వచ్చాను. ఇక్కడ మీరు ఏ షేర్ అయితే కొనాలనుకుంటున్నారో ఆ షేర్, ఆ స్టాక్ని అయితే ఇక్కడ టైప్ చేసుకోండి. నేను SBIN అయితే కొనాలనుకుంటున్నాను. సో SBIN, ఓకే, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు బై అని,
సెల్ అనే వస్తుంది. మీరు అలాగా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ డెప్త్ ఉంది. ఇక్కడ మార్కెట్ డెప్త్ అంటే ఇక్కడ బిడ్డింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్, అంటే కొంతమంది షేర్లు కొంటారు, అదేవిధంగా ఇంకొంతమంది షేర్ను అమ్ముతారు. ఓకే, షేర్ను అమ్మే వాళ్ళని ఆఫర్ చేయడం వాళ్ళు చూపిస్తారు, కొనేవాళ్ళు ఈ బిడ్లో చూపిస్తారు. ఓకే, ఇక్కడ టోటల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎంతమంది షేర్లు కొంటున్నారు, ఎంతమంది అమ్ముతున్నారు, ఇక్కడ టోటల్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఈరోజు ప్రజెంట్ నేను సాటర్డే ఈ వీడియో చేయడం వల్ల మార్కెట్ అనేది సాటర్డే సండే హాలిడే కనుక ఇక్కడ ఏమైతే చూపించట్లేదు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ ప్రైజ్ ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎంత హైకి వెళ్ళింది, అదేవిధంగా ఎంత లోకి వెళ్ళింది, నిన్న మార్కెట్ ఎంత క్లోజ్ అయింది, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు షేర్ని ఎలా బై చేయాలి, అదేవిధంగా ఎలా సెల్ చేయాలి అనే విషయాల కోసం అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు బై ఉన్నది కదా ఫ్రెండ్స్, ఈ బైపై క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్వాంటిటీ ఉంది. క్వాంటిటీ అంటే మీరు ఎన్ని షేర్ని కొనాలనుకుంటున్నారు అని అర్థం ఫ్రెండ్స్. ఓకే, కొంతమంది ఏం చేస్తారు, ఒక 50 షేర్లు కొంటారు, ఇంకొంతమంది 100, కొంతమంది 10, ఎలా మనకి ఎన్ని నచ్చితే అన్ని అయితే అక్కడ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రైజ్ అని ఉంది కదా, అక్కడ మనం ఎంత ప్రైజ్కి అయితే షేర్ని కొనాలనుకుంటున్నామో అక్కడ అంత మనీ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిఎన్సీ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సిఎన్సీ అంటే అర్థం క్యాష్ అండ్ క్యారీ అని అర్థం. ఈ సిఎన్సీని డెలివరీలో ఎవరైతే షేర్ని కొంటారో వాళ్ళు యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఎంఐఎస్ అని ఉంది. ఇక్కడ ఎంఐఎస్ అంటే మార్జిన్ ఇంట్రడే స్క్వేర్ ఆఫ్ అని అర్థం, అంటే ఇంటర్డేలో ఎవరైతే షేర్లు కొనాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని యూజ్ చేస్తారు. ఇంటర్డే అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మార్నింగ్ 9:30 to 3:15 ఈ లోపల మనం షేర్లు కొనేయాలి, అదేవిధంగా అమ్మడం కూడా జరిగిపోవాలి. ఒకవేళ మనం అమ్మకపోతే వాళ్ళే స్క్వేర్ ఆఫ్ చేస్తారు. ఓకే, ఇది మీకు క్లియర్ కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆర్డర్ టైప్స్. ఆర్డర్ టైప్స్లో మార్కెట్ అని చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మార్కెట్ అంటే మనం మార్కెట్ని క్లిక్ చేసిన వెంటనే ప్రెజెంట్ షేర్ ప్రైస్ అనేది ఎంతలో ట్రేడ్ అవుతుందో అంతకి మనకైతే ఆ షేర్ని బై చేయడం జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ లిమిట్ అని చూడండి ఫ్రెండ్స్. లిమిట్ని క్లిక్ చేసిన వెంటనే మనకు నచ్చిన ప్రైస్ని అయితే మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, అంటే ఒక షేర్ని మనం కొనాలనుకున్నప్పుడు 196 రూపీస్లో ట్రేడ్ అవుతుంది, దానికి మనం 194 రూపీస్లో కొనాలనుకుంటున్నాం, అప్పుడు ఈ లిమిట్పై క్లిక్ చేసి 194 రూపీస్తో ఒక షేర్ని అయితే బై చేయొచ్చు. ఎప్పుడైతే మనకి మార్కెట్ ప్రైస్ అనేది 196 నుండి 194 రూపీస్కి వస్తుందో అప్పుడు మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎల్ అని చూడండి ఫ్రెండ్స్. ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్ అని అర్థం, అంటే కొత్తగా ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్స్, మనీని ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఎక్కడైతే స్క్వేర్ ఆఫ్ చేయాలో వాళ్ళకి తెలియదు. అలాంటి వారు ఏం చేసుకోవచ్చు అంటే మనం ఒక 196 రూపీస్కి షేర్ కొన్నాం, ఈ 196 రూపీస్ కొన్న షేర్కి మీరు ఎక్కువగా లాస్ అవ్వకూడదు అనుకోండి ఫ్రెండ్స్, 194 దగ్గర మీరు ఈ స్టాప్ లాస్ని సెట్ చేసుకోండి. దానివల్ల మనం ఒక షేర్ పైన ఎంత ఫ్రెండ్స్ మనం నష్టపోతున్నాం, 2 రూపీస్. ఓకే, అదే మనము ఇలా స్టాప్ లాస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది ఫ్రెండ్స్, ఎక్కడ స్క్వేర్ ఆఫ్ అవ్వాలో అర్థం కాదు. మార్కెట్ అనేది మంచిగా రన్ అయితే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, ఒకవేళ నష్టాల్లో రన్ అయింది అనుకోండి అప్పుడు మనం పెట్టిన మనీ మొత్తం పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టాప్ లాస్ మార్కెట్ ఉంది, ఇది కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్, స్టాప్ లాస్లానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఆర్డర్స్ని రెగ్యులర్లో బై చేయొచ్చు. బీఓ అంటే బ్రాకెట్ ఆర్డర్ అని అర్థం ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా సిఓ అంటే కవర్ ఆర్డర్ అని అర్థం. నెక్స్ట్ ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అని అర్థం, అంటే మనకి ఇంటర్డే టైమింగ్ 3:15 తర్వాత మనము ఒక షేర్ని అబ్జర్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఆ షేర్ యొక్క ప్రైస్ బాగుందనుకోండి మనం అప్పుడు కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మళ్ళీ మార్నింగ్ మనకి ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతో అప్పుడైతే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ బీఓ ఆర్డర్, సిఓ ఆర్డర్ అనేవి ఓన్లీ ఇంటర్డేలో మాత్రమే బై చేయగలం ఫ్రెండ్స్, డెలివరీలో చేయలేం. ఓకే, మీకు డౌట్ ఉంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను రెగ్యులర్ని క్లిక్ చేసిన వెంటనే నాకు ఈ సిఎన్సీ అంటే డెలివరీ ఓపెన్ అయింది, అదేవిధంగా ఇంటర్డే కూడా ఓపెన్ అయింది. బట్ ఇప్పుడు నేను బీఓ ఆర్డర్ని క్లిక్ చేస్తాను, బీఓ ఆర్డర్ని క్లిక్ చేసిన వెంటనే చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ ఎంఐఎస్ మాత్రమే అక్కడ హైలైట్ అవుతుంది. అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనము బ్రాకెట్ ఆర్డర్ని అదేవిధంగా కవర్ ఆర్డర్ని ఓన్లీ ఇంటర్డేలో మాత్రమే
మనం బై చేయగలం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంట్రడేలో ఒక షేర్ని ఎలా బై చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ మీరు క్వాంటిటీ అని ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మీరు ఎన్ని షేర్లని కొనాలనుకుంటున్నారో అన్ని షేర్లను అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. నేను 50 షేర్లని కొనాలనుకుంటున్నా, సో 50ని అక్కడ టైప్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ప్రైజ్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ ఏం చేస్తారంటే మీరు ఎంత ప్రైజ్ కొనాలనుకుంటున్నారు, అంటే ఎగ్జాంపుల్గా ఒక షేర్ ప్రైజ్ ప్రెజెంట్ 196 రూపీస్లో ట్రేడ్ అవుతుంది, బట్ మీరు 194 రూపీస్ వస్తూనే కొనాలనుకుంటున్నారు, సో అక్కడ 194 రూపీస్ అనేది ఎంటర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటర్డేలో మనం ట్రేడ్ చేస్తున్నాం కనుక ఇక్కడ ఎంఐఎస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మార్కెట్పై క్లిక్ చేస్తారనుకోండి ఫ్రెండ్స్, మీకు మార్కెట్ ప్రెజెంట్ ఎంత ట్రేడ్ అవుతుంది 196 రూపీస్కి, సో ఆ షేర్ అనేది 196 రూపీస్కి కొనడం జరుగుతుంది. అలా కాకుండా లిమిట్ని క్లిక్ చేస్తారనుకోండి ఫ్రెండ్స్, మీకు షేర్ ప్రైజ్ని మీరే ఇచ్చుకోవచ్చు, మీరు ఎంత కొనాలనుకుంటే అంతకి. నెక్స్ట్ వన్ ఇక్కడ రెగ్యులర్ ఆర్డర్ని పెట్టుకోండి. ఫస్ట్ మీకు రెగ్యులర్ ఆర్డర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్వైప్ టు బై ఉన్నది కదా, దీన్ని సింపుల్గా ఇలా క్లిక్ చేయండి. మీరు దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది, బట్ ఇప్పుడు నాకు ప్లేస్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను సాటర్డే వీడియో రికార్డ్ చేస్తున్నాను కనుక సాటర్డే సండే మార్కెట్ అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను బ్రాకెట్ ఆర్డర్ కోసం అయితే చెప్పబోతున్నాను, సో బ్రాకెట్ ఆర్డర్పై క్లిక్ చేస్తాను. మీరు బ్రాకెట్ ఆర్డర్పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఏమీ చేంజ్ చేయలేదు, క్వాంటిటీ 50 ఉంచాను, ప్రైజ్ అనేది 194 రూపీస్కి కొనాలనుకుంటున్నాను, అది కూడా అలానే ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఎంఐఎస్ అనేది సెలెక్ట్ అయ్యింది. ఇక్కడ బ్రాకెట్ ఆర్డర్ని క్లిక్ చేశాను. బ్రాకెట్ ఆర్డర్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టాప్ లాస్ అడుగుతుంది. స్టాప్ లాస్ అడిగింది, టార్గెట్ అడిగింది, ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా అడిగింది. స్టాప్ లాస్ అంటే నేను 194 రూపీస్కి ఒక షేర్ని కొంటున్నాను, సో ఒక 4 రూపీస్ నాకు నష్టం వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, అంటే నేను 194 రూపీస్ కొన్న తర్వాత 190 రూపీస్కి షేర్ ప్రైస్ అనేది పడిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, నాకు అక్కడ స్క్వేర్ ఆఫ్ చేసే అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, టార్గెట్ 194 రూపీస్కి నేను ఒక షేర్ కొంటున్నాను కదా ఫ్రెండ్స్, నాకు 200 రూపీస్కి రీచ్ అయింది అనుకోండి ఫ్రెండ్స్ షేర్ ప్రైస్, అక్కడ స్క్వేర్ ఆఫ్ చేసి అని కూడా ఇక్కడ నేను చెప్తున్నాను. నెక్స్ట్ వన్ ట్రైలింగ్ స్టాప్ లాస్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 ఇచ్చారనుకోండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా మీరు 194 రూపీస్కి కొన్నారు, మార్కెట్ అనేది పెరిగింది అనుకోండి ఫ్రెండ్స్, అంటే 196 రూపీస్కి వెళ్ళింది అనుకోండి షేర్ ప్రైజ్, అప్పుడు ఈ స్టాప్ లాస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇదేమొద్దు అంటే ఒక పాయింట్ పెరుగుద్ది, అంటే నార్మల్గా అయితే మనకి ఇది 4 రూపీస్ లాస్ పెట్టుకున్నాం, ఇప్పుడు 196 రూపీస్ అయింది, సో ఇప్పుడు ఇది ఏమవుద్ది అంటే 191కి వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్, అంటే మీకు ప్రాఫిట్ని సేవ్ చేస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అదే 200కి వెళ్ళింది అనుకోండి ఫ్రెండ్స్ షేర్ ప్రైజ్, ఇది ఒకటి ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 196 రూపీస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, మీ స్టాప్ లాస్ ఒకటి ఎంత అవుతుంది, 196 రూపీస్. ఓకే, నెక్స్ట్ టార్గెట్ మీరు ఇచ్చుకుంటారు. ఇక్కడ స్వైప్ టు బై ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కవర్ ఆర్డర్ చూద్దాం. కవర్ ఆర్డర్ కూడా సేమ్ అంతే, క్వాంటిటీ ఇచ్చుకుంటారు, ప్రైస్ ఇచ్చుకుంటారు. ఇక్కడ కవర్ ఆర్డర్నే క్లిక్ చేయండి. ఓకే, నేను ఇంకేం చేంజ్ చేయట్లేదు చూడండి ఫ్రెండ్స్, క్వాంటిటీ అలానే ఉంచేస్తాను, ప్రైజ్ కూడా ఉంచేస్తాను, లిమిట్ ఆర్డర్లో పెట్టుకుంటాను, కవర్ ఆర్డర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగర్ ప్రైస్ మాత్రమే అడిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ బ్రాకెట్ ఆర్డర్లో ఏమి అడిగింది ఫ్రెండ్స్, స్టాప్ లాస్ అడిగింది, టార్గెట్ అడిగింది, స్టాప్ లాస్ ట్రిగర్ ప్రైస్ అడిగింది, బట్ ఇక్కడ ఓన్లీ మనకి స్టాప్ లాస్ ట్రిగర్ ప్రైస్ మాత్రమే అడిగింది ఫ్రెండ్స్. ఓకే, స్టాప్ లాస్ ట్రిగర్ ప్రైస్ ఇది ఎంత ఇవ్వాలనుకుంటే అంత అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఏఎంఓపై క్లిక్ చేయండి. ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అని అర్థం. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇందులో చేంజ్ చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఎంత ప్రైజ్ని ఇచ్చేస్తున్నామో అంత ప్రైజ్ ఇచ్చేసి ఇక్కడ స్వైప్ టు బై అయితే ఇవ్వండి. ఓకే, మీకు ఇవన్నీ అర్థమయ్యాయి కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఐఓసీ అని ఉంది చూడండి ఫ్రెండ్స్, దానికి అర్థం ఏంటంటే ఐఓసీ అంటే ఇమ్మీడియట్లీ ఆర్డర్ ప్లేస్ అయిన చెయ్యి లేదంటే క్యాన్సిల్ అయిన చెయ్యి. ఓకే, అంటే మీరు ఒక 10,000 షేర్లని బై చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, అమ్మేవాళ్ళు 5,000 మందే ఉన్నారు, సో 5,000 షేర్లు మీకు బై అయిపోతే మిగతా 5,000 అనేది ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అయిపోతాయి, వెయిట్ చేయదు ఫ్రెండ్స్. ఓకే, అదే ఈ డేని క్లిక్ చేస్తారనుకోండి ఫ్రెండ్స్, ఆ రోజులో ఎప్పుడైతే 10,000 షేర్లకి రీచ్ అవుతుందో అప్పుడైతే మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లిమిట్ ఆర్డర్ నేను ఇప్పుడు చెప్పాను, ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. స్టాప్ లాస్ పెట్టిన వెంటనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ట్రిగర్ ప్రైస్ అయితే అడగడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు ట్రిగర్ ప్రైస్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్, అంటే ఎంతకైతే మీరు స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నారు, ఒక 5 రూపీస్.
సో 5 రూపీస్ ఇచ్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, 5 రూపీస్ ఇచ్చుకొని రెగ్యులర్ ఆర్డర్ పెట్టుకోండి. పెట్టుకుని ఇక్కడ స్వైప్ టు బై అయితే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్టాప్ లాస్ మార్కెట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎస్ఎల్ఎం ఉంది కదా, దాన్ని స్టాప్ లాస్ మార్కెట్ అంటాం. అది కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్, ట్రిగర్ ప్రైస్ ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు మీకు బై చేయడం కోసం అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఒక షేర్ని ఎలా అమ్మాలి, ఎలా సెల్ చేయడం కోసం చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఈ సెల్ పై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే చూడండి ఫ్రెండ్స్, డెలివరీ వచ్చింది, ఎంటర్డే. అదేవిధంగా మార్కెట్ లిమిటు, అది స్టాప్ లాస్, బ్రాకెట్ ఆర్డర్, కవర్ ఆర్డర్, ఏఎం ఆర్డర్, ఇలా ఇంతకు ముందు బయ చేసినట్టు ఏవైతే వచ్చాయో మనం సెల్ చేసినప్పుడు కూడా అవే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎంత కొన్నాం ఫ్రెండ్స్, ప్రైజ్ 196 రూపీస్ కొన్నాం అనుకోండి ఎగ్జాంపుల్గా. సో ఇప్పుడు నేను ప్రాఫిట్ ఒక 4 రూపీస్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తూ 200 రూపీస్ సెల్ చేస్తున్నాను. సో ఇక్కడ 200 రూపీస్ అయితే ఇచ్చుకుంటా ఫ్రెండ్స్, 200 రూపీస్ ఇచ్చుకొని ఎంఐఎస్లో ఉంచుకుంటా, అంటే ఇంటర్డేలో నేను అమ్మేస్తున్నాను. సో లిమిట్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ రెగ్యులర్ ఆర్డర్ క్లిక్ చేసి స్వైప్ టు సెల్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవడం మీద జరుగుద్ది. ఓకే ఫ్రెండ్స్, బై చేసిన సెల్ చేసిన ఒకటే ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఏమీ చేంజ్ అవ్వు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు జీటీటీలో ఎలా ఒక ఆర్డర్ని ప్లేస్ చేయాలో చెప్పేసి నేను వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్రియేట్ జీటీటీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీరు దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ జీటీటీ అంటే అర్థం ఏంటో మీకు ఫస్ట్ చెప్తే వినండి. మీరు ప్రెజెంట్ ఎస్బీఐ అనే ఒక షేర్ని కొనాలనుకుంటున్నారు. ఓకే, ప్రెజెంట్ 196 రూపీస్లో ఈ షేర్ అనేది ట్రేడ్ అవుతుంది. ఓకే, మీరు దాన్ని ఒక 150 రూపీస్కి వచ్చినప్పుడు కొనాలని అనుకున్నారనుకోండి ఫ్రెండ్స్, అది ఒక రోజులో జరిగే పని అయితే కాదు. సో మీరేం చేస్తారంటే, ఇక్కడ బై ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బైని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎన్ని షేర్లు కొనాలనుకుంటున్నారో అన్ని షేర్లు ఎంటర్ చేసి మీరు ఎంత ప్రైజ్ కొనాలనుకుంటున్నారు ఫ్రెండ్స్, ఒక 150 రూపీస్ అనుకోండి, 150 రూపీస్కి అయితే ఇచ్చేయండి. ఇచ్చేసి క్రియేట్ జీటీటీ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ క్రియేట్ జీటీటీని క్లిక్ చేసిన వెంటనే మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఈ షేర్ ప్రైజ్ అనేది 196 రూపీస్ నుంచి 150 రూపీస్కి రీచ్ అవుతుందో అప్పుడు మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వడం జరుగుద్ది, అది ఎన్ని నెలలు అయినా సరే, సంవత్సరాలు అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెల్ ఉంది కదా, సెల్ కూడా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఒక 200 రూపీస్కి ఒక షేర్ కొనుక్కున్నారు డెలివరీలో, దాన్ని మీరు ఒక 300 రూపీస్ అయితే అమ్మాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఆ మనీ అనేది 300 రూపీస్ ఇచ్చేసి క్రియేట్ జీడీటీ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మీరు క్రియేట్ జీటీటీని క్లిక్ చేసిన వెంటనే మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఈ జీటీటీ యొక్క యూజ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీకు ఇంకా ఈ వీడియోలో ఏవైనా డౌట్లు ఉండడం